సత్యం రాజేష్ గారు ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే వణుకొస్తోందండి బాబు ఏంటి ఇంత భయపడుతున్నారు మమ్మల్ని అదన కుదిరింది ఎందుకులా రూట్ మార్చేసారు ఏనో ఐ విన్ ట్రైన్ ఫ్రమ్ సో మనీ ఇయర్స్ ఈ ఈ ఇలాంటిది కావాలని ఇలా ఇలాంటి క్యారెక్టర్ కావాలని ఇలాంటి అలా ఇప్పుడు వచ్చి ఇప్పుడు కుదిరింది అంతే ఓకే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ తర్వాత మీరు చాలా వాటికి ఓనర్ అయ్యి ఉంటారు కానీ ఈ సినిమాలో టెనెంట్ గా మారడం ఎలా అనిపించింది చెప్పండి టెనెంట్ ఇది సినిమాలో పార్ట్ అన్నమాట నేను ఒకసారి టెనెంట్ 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 అంటే సినిమాలో నేను ఆ ఇంట్లో అద్దెకున్న టెనెంట్ కాదు సినిమా ఓవరాల్ గా కథ తీసుకుంటే టెనెంట్ అని చెప్పారు అందరూ మన ఇక్కడ భూమి మీద టెనెంట్ అన్నట్టు అన్న కాన్సెప్ట్ బిగ్గర్ బిగ్గర్ పిక్చర్ అయ్యా పిక్చర్లయ్యా ఓ సో ఇక్కడ జస్ట్ కేవలం ఏదో ఇంట్లో ఒక అద్దెకున్న పర్సన్ ఫ్యామిలీ ఆ చిన్న మీనింగ్ మాత్రమే కాదు ఇంకా చాలా పెద్ద సో ఇప్పుడు మనం సత్యన్ రాజేష్ గారితో స్టార్ట్ చేసాం కాబట్టి టెనెంట్ గురించి తెలుసుకోవాలంటే ఓనర్ అడగాల్సిందే సో చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి టెనెంట్ మనకి చూసినంత సేపు అన్ని షేడ్స్ కనిపిస్తాయి ఏ షేడ్ ఏంటైనా చూడాలంటే ఇంక ఎండి వరకు కూర్చోవాల్సిందంటే మొత్తం ఇంకా ఆయన ఉండాల్సిందే ఉండాల్సిందా ఓనర్ సో మనకు అర్థం కాదు అట్లాంటి టెనెంట్ మంచిగా కాదా అని ఒక మాటలో చెప్పలేము చెప్పలేం ఎందుకంటే మనకి అదే కదా ఇప్పుడు లాస్ట్ దాకా నడిచేది ఆయన మీదనే అదంతా సో ఈ టెనెంట్ని వదిలేద్దాం ఎందుకంటే ఆయన నేను చెప్తున్నా భయపెట్టినట్టే అలా పొలిమీరలో భయపెట్టినట్టే భయప భయం కూడా ఉంటుంది మళ్ళీ ఇక ఈ మూవీలో డిఫరెంట్గా కూడా చూస్తారు ఆయన చెప్తున్నాడు కానీ డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నారు సో అందుకనే నాకు ఆయనది అదే చెప్తున్నాను అర్థం కాడు టెనెంట్ అంటే కొన్ని టెనెంట్స్ ఉంటారు కదా మనం ఆయన వస్తుందంటే దూరం వెళ్ళిపోలేము కదా ఏం ఏం మాట్లాడలేదు ఓనర్లో నేను మాట్లాడే టెనెంట్ అనుకోచి ఓకే కానీ ఇక్కడ అన్నిటికి అందరికంటే మెయిన్ టెనెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫస్ట్ యుగంధర్ గారు సో ఈ టెనెంట్ ని క్రియేట్ చేసిన టెనెంట్ మీరు ఇంకో వేరు పెట్టిన సబ్ ఓనర్ లాగా సబ్ ఓనరా ఓనీ కొంచెం ఓనర్షిప్ కూడా ఇద్దాం ఆయన ఆయనకి నేను టెనెంట్ నాకు వీల్ టెనెంట్స్

అదే మేము అసలు భలే ఉంది అనుకునే లోపు మళ్ళీ టెనెంట్ అని దానికి చాలా ఒక డీప్ మీనింగ్ తీసుకుని వచ్చి చెప్తున్నారు అసలు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ ఐడియాస్ అన్ని కథ ఎక్కడి నుంచి వస్తుందని స్క్రిప్ట్ లో టైటిల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఈ స్క్రిప్ట్ చేయడానికి ఈ స్క్రిప్ట్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు ఈ స్క్రిప్ట్ లో మీరు ఏం టెంప్ట్ అయ్యారు అని యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఎ స్క్రీన్ ప్లే రైటర్గా నన్ను ఆయన అడిగారు ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఇంపార్టెంట్ అండి ఆ ఎమోషన్ మనం చెప్పాలి అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఒక మెసేజ్ ఉంది అందులో మంచి మెసేజ్ ఉంది దాన్ని ఎమోషన్తో చెప్పడానికి స్కోప్ ఉంది అంటే కొన్ని కథల్లో కొన్ని ఉంటాయి ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది నేను హ్యాండిల్ చేయగలిగితే నేను రీచ్ అవుతాను అనేది నేను దానికి టెంప్ట్ అయ్యాను అలా చూస్తే ఆ ఎమోషన్ వైజు అలాగే స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్ ఈ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఆ డెప్త్ ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సో దాని ప్రకారంగా ఆ ఆర్టిస్టులు అలాగా ఐడియా రావడం అలాగే ఎస్ఆర్ గారు దగ్గర నుంచి కానీ రాజేష్ గారు ఫస్ట్ ఫస్ట్ మేము సక్సెస్ అయింది ఈ కథకే సచిన్ రాజేష్ గారు ఆయన మేము అనుకున్న తర్వాత ఆయన ఓకే చెప్పడంతో అక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్కేసాం అంటే ఫస్ట్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా ప్రొడ్యూసర్ గారు ఓకే ఈ ఐడియా బాగానే ఉంది స్క్రిప్ట్లో ఉన్నారు మీరు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది అలా అందుకే ఈ టెనెంట్ ఓనర్ని వెతుక్కుంటూ వెళ్ళారా లేకపోతే ఓనర్ టెనెంట్ వెతికారా ఎలా జరిగింది మీ ఇద్దరి ఒక కామన్ ఫ్రెండ్ పరిచయం చేశారా ఇంకో టెనెంట్ కలిపారు ఇంకో టెనెంట్ అయ్యో ఏజెంట్ ఏజెంట్ అన్న ఏజెంట్ నో 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 ఇంకో టెనెంట్ ఓకే ఇంకో టెనెంట్ ఓకే ఇంకో టెనెంట్ కలిపారు ఈ ఈ ఈ మూవీ స్టార్ట్ అవడానికి బిఫోర్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ నుంచే మేము ట్రావెల్ అవుతాం మోర్ దెన్ సిక్స్ మంత్స్ అంటే వేరే స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం ఆయనతో స్క్రిప్ట్ చెప్పిన తర్వాత దాని గురించి వెంటనే డేషన్ చెప్పాడు ఆయన మళ్ళీ దాని గురించి ఆలోచించి మళ్ళీ కలిసి మళ్ళీ కలిసి అలా ఇంకో స్క్రిప్ట్ అలా మా ట్రావెల్ బిఫోర్ ది టెనెంట్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ మేము ట్రావెల్ అవుతున్నాం అలాగే సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వేసారా కన్స్ట్రక్షన్ అది అంతా కూడా బాగా బేస్మెంట్ బాగుంది అండ్ ఎస్టర్ గారు అయితే అసలు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్కి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తూ ఉంటారు అనమాట ముందుకి మేము ఏదో కామ్ గా కూల్ గా ఉంటాం సడన్ గా చూస్తే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ సో అలాగా ఐ థింక్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక అలా ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ ఆ స్టైలింగ్ కానీ అంత చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు సో ఈ టెనెంట్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు టెనెంట్ కేస్ కి ఓనరా కేస్ కి ఇన్వెస్టిగేటర్ అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ అనమాట సో నాకు కూడా చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారు కదా ఆ పాయింట్ చాలా బాగుంది ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్గా టెనెంట్ అది ఇది అని మాట్లాడుతున్నాం కానీ అట్ ది ఎండ్ బాటమ్ లైన్ ఏం చెప్పబోతున్నారు అనేది చాలా స్ట్రాంగ్ కంటెంట్ అండ్ మస్ట్ టచ్ చేయాల్సిన ఒక కంటెంట్ అది ఎంతో సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇన్ ఆర్ సొసైటీ ఓపెన్ గా ఇంకా ఆన్ సర్టన్ ప్లాట్ఫామ్ ఏదో గుస్పుస్ అని ఎక్కడెక్కడ అవుతున్నాయి చిన్న చిన్నగా అవుతున్నాయి కానీ ఆన్ సినిమా ప్లాట్ఫామ్ ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ ప్లాట్ఫామ్ అక్కడ ఒక ఓపెన్ డిస్కషన్ జరిగేలాంటి ఒక బిగినింగ్ ఇటెనెంట్ అనే సినిమాలో అవుతుంది అని అలా మేము చూసింది ఓన్లీ కొంచెం ఇంకా చాలా ఉంది విషయం అని అర్థమవుతుంది అండ్ ఈ బ్యూటిఫుల్ టెనెంట్ని కూడా పలకరిద్దాం ఇప్పుడు మేఘా చౌదరి సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ట్రైలర్లో చూస్తే చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్స్తోనే చాలా ఇమోషన్స్ వర్కౌట్ చేస్తున్నారా అని అర్థం అవుతుంది సో అగైన్ యూఎన్ ద సర్వ్ ఎన్ ఈ కాల్ మీ అండ్ అడేటెడ్ మీ ద స్టోరీ అండ్ మై క్యారెక్టర్ i was like, sir, mm. <laughs> i mean me playing that character, and he was very sure. he was mm. like certain that uh, i know you'll play it. he saw some videos, reels of mine on instagram, okay. and chandrasekhar garu was not convinced. Ah. he was like, why this girl? he didn't make me tell okay. <laughs> oh, okay. <laughs> so um, and not um, I was also not convinced to be very honest uh -huh. but I really like the story and uh, then when he narrated me and all of that I was like okay are you sure that he is like yeah, I am very sure mm -hmm. and uh, to get to play a character I have never played anything like this it's because uh, uh, whatever characters I have played till date has had a, either a grey shade <gasps> or a bubbly cute girl next door which uh, I look like right. right and this character also starts like that but it starts getting darker as the movie processes. so mm. uh, and the clarity that he had everything was very natural and especially with rajesh Guru, it's just it flows right we didn't, didn't have to do much work so yeah <laughs> it was easy so about you can ah రిజెక్ట్ చేయలేదు డైరెక్టర్ గారు అందులో ఆయన నేటివ్ తెలుగు లాగా ఇద్దరు అనుకున్నారు సో బట్ ఈ ఆప్షన్ ఉన్నది థర్డ్ ఆప్షన్ ఉన్నది కానీ బాషీస్ అ బిగ్గర్ సెవెంటీ సిక్స్ మూవీస్ చేసారు మన అర్జున్ రెడ్డి తమిళ్లో చేశారు సో ఇట్ అ మచ్ బిగ్గర్ ఆర్టిస్ట్ అండ్ మనకున్న స్కోప్ అండ్ ఈ రోల్కి అది ఇది ఐ హ్యాడ్ అ డౌట్ డౌట్ ఇన్ ద సెన్స్ దట్ ఐ డోంట్ నో బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ హీ హీ ఆ ముగ్గురిలో ఫస్ట్ ఈమెతోనే మాట్లాడాడు అండ్ అప్పుడు నేను అడిగాను ఎందుకు ఈమె అంటే లేదు రాజేష్ గారికి క్యూట్గా ఉంటుంది వాళ్ళ యూనో బికాస్ హీఈ్ వర్కింగ్ అని ఆయన రోల్కి ఆయన క్యారెక్టర్కి కపుల్ ప్రిట్గా ఉంటుంది నమ్మండి అన్నాడు ఓకే కదా ఆమె మళ్ళీ మనం ఫోన్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా అంటే సార్ మీరు ఒకసారి ఫోన్ చేయండి నేను చెప్పాను ఆల్రెడీ యూ జస్ట్ హ్యావ్ టు కాల్ హర్ అండ్ సీ మీరు ఎట్లా అని చెప్తే ఇంకా ఆమెకు ఫోన్ చేసిన అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ సో ఫార్ అడిగితే నచ్చిందని చెప్పింది రెమ్యూయేషన్ కూడా అట్లా క్లోజ్ చేసింది వన్ అవర్లో అగ్రిమెంట్ వేసి పంపించింది ఇక్కడ నుంచి ఈమెయిల్ వస్తే సో షీ వాస్ ద ఫాస్టెస్ట్ ఇన్ మై మై థింగ్ హవ్ సీన్ అంత క్లీన్గా ఉంటుంది అంత కరెక్ట్ ఉంటుంది అసలు నెవర్ మళ్ళీ దేని గురించి కూడా ఫస్ట్ చేయడం షీజ్ అంటే చెప్తున్నాను కదా ఆమె గురించి యాక్టింగ్ గురించి ఆల్రెడీ వీళ్ళే పెద్ద పెద్దలు చెప్పారు బికాస్ షీస్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ అమేజింగ్ ఆ సెట్ మీద అట్లనే ఉంటుంది అండ్ వెన్ వె సీ హర్ యూ జస్ట్ వాట్ సీ హర్ అండ్ అట్లా అట్లా ఉండే సో దిస్ డెన్ అండ్ హ్యాపీగా మేము ఇచ్చామండి రెంట్కి తెచ్చుకున్నాము కావాలని సో అట్లా డౌట్ఫుల్ అంటే అది వేరేగా డౌట్ఫుల్ ఆయన ఎందుకు చూజ్ చేశారు అనేది డౌట్ అంతేగాని ఎందుకంటే పోయి మాట్లాడేటప్పుడు మీరే కావాలంటే ఒక స్టెప్ మనం కూడా దిగే వస్తాం కదా మాట్లాడటం అట్లనే జరిగింది సో దొరికారండి చాలా అర్థం చేసుకునే ఉన్నారు ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం అర్థం అయితే చాలా సుఖం చాలా ఈజీ సుగేందర్ గారు అదే స్పెషలైజేషన్ అదే స్పెషాలిటీ ఏంటంటే ఆయన ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు డైరెక్టర్ కూడా కాబట్టి ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్గా ఎక్కువ ఆలోచిస్తారు సో కొన్ని కొన్ని నేను ఆయన ఆయన నన్ను సజెస్ట్ చేయడము నేను నేర్చుకోవడం కూడా జరిగింది ఇందులో అట్లా ఇనిషియల్గా మనం ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఆయన ఎక్స్పీరియన్స్కి నేను చాలా 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 జాగ్రత్తగా ఉండే దీంతో ఆయన నా అది అది తెలుసుకొని ఏం చెప్పాడంటే సార్ మీ ఎక్స్పీరియన్స్ వేరే చేస్తాను నేను మీరు ఆ సినిమాతో నాకు తెలుసు ఏమి జరిగిందో మీకు సినిమా గురించి సినిమా మీద ఎక్స్పీరియన్స్ వేరే చేస్తాను ఎందుకంటే మీలాంటి ప్రొడ్యూసర్లు బ్యాక్అవుట్ అవుతే అది కరెక్ట్ కాదని చెప్పి ఆ మాట చెప్పారు సేమ్ వే నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అంటే మూవీ అంటే కూడా మనం హ్యాపీగా చేయొచ్చు నేను కంటే కంటే సేపు పోయి ఆర్టిస్టులతో మాట్లాడుతుండే సెట్స్ మీద అది కూడా నాటివ్స్ ఏ ఎందుకు కాలేదు ఏం కాలేదు ఏం తీతుండే ఫస్ట్ డే ఒక్కరోజు కొంచెం టెన్షన్ పడ్డా ఎందుకంటే ఒక్క కాల్ షీట్ ఆ రెండో కాల్ షీట్ అయింది అప్పుడు నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి చెప్పి అది కాదు ఇక్కడ నేను ఎందుకు చేశాను చేస్తాను బట్ యూ బిలీవ్ మీ అంటే ఫస్ట్ డే కదా నాకు కూడా చాలామంది వస్తారండి డైరెక్టర్స్ అది చెప్తున్నా కదా ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ సో న్యూ దే బోంట్ స్టిక్ టు దే బోట్స్ అవి చాలా జరుగుతుంది అందుకని ఈరోజు నేను మొన్న అది జరిగినప్పుడు కూడా అదే చెప్పాను ఇలాంటి డైరెక్టర్ గారి నుంచి చెప్పాలా బికాస్ పీపుల్ షుడ్ నో దట్ సబ్ పీపుల్ ఎగ్జిస్ట్ అండ్ వీ షుడ్ పుట్ ఫార్వర్డ్ అంటే ప్రొడ్యూసర్ వస్తేనే అంతా ఇన్ని ఇన్ని అసోసిషన్ ఇంత పెద్ద మనుషులు ఉన్నారు కదా ఇండస్ట్రీలో వాళ్ళందరూ అదే అంటారు ప్రొడ్యూసర్ ఏంది నువ్వు బడి వీ డోంట్ ఎగ్జిస్ట్ ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ సో వాళ్ళు ముందుకు రావాలంటే యాక్చువల్ వాళ్ళందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు బట్ మధ్యలో యూనో ఎవ్రీబడీస్ కమింగ్ ఒక బేసిక్ స్కిల్ కూడా డైరెక్టర్లు అవుతున్నారు కాబట్టి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలామంది ఈ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి కదా సో అవి అందుకనే చెప్దామని సో నా దగ్గర లీజ్ తీసుకున్నాడు కాబట్టి నేను చాలా డౌట్ఫుల్గా ఇచ్చినా కానీ తర్వాత కరెక్ట్ టెండెన్స్కి ఎంచుకొని నాకు ప్రాఫిటబుల్ చేస్తుంది అంతే హ్యాపీ హ్యాపీ